హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ వన్ ఆఫ్ ద టేస్టీ టీ టైమ్ అండ్ టైమ్ పాస్ స్నాక్స్ డైమండ్ నిమ్కి. దీన్నే మన దగ్గర కొందరు కారా చిప్స్, డైమండ్ చిప్స్ అనే పేరుతో అనడం నేను చూశాను. పేరు ఏదైనా టేస్ట్ రూపం అంతా ఒకటే. సినిమాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇది పక్కనుంచుకొని తింటుంటే ఎంత తింటామో లెక్క ఉండదు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1/4 కిలో మైదా వేసుకోండి. ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్లు అంటే సుమారుగా 50 గ్రాముల బియ్యం పిండి, 1 టీ స్పూన్ నలిపిన వాము, రుచికి సరిపడా సాల్ట్, 4 టేబుల్ స్పూన్లు అంటే 60 ml కరిగించిన డాల్డా వేసి బాగా బ్రెడ్ పొడిలా అయ్యేదాకా కలుపుకోండి. డాల్డాకి బదులు అని అంటే కరిగించిన నెయ్యి బెటర్ ఆప్షన్ అవుతుంది దెన్ హాట్ ఆయిల్ ఫర్ షూర్. ఈ డైమండ్ నిమ్కి రుచి, క్రిస్పీనెస్ అంతా కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి డాల్డా, అంతకంటే కాస్త తక్కువ కొవ్వు ఉండేటువంటి నెయ్యితోనే వస్తుంది. నూనెతో కంటే అని గుర్తుంచుకోండి. తరువాత తగినని నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోండి. 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక కాస్త లూజ్ అవుతుంది కాబట్టి ముందు కాస్త గట్టిగా కలుపుకోండి. 30 నిమిషాలు పిండి నానిన తర్వాత ఎక్కువ పొడి పిండి చల్లి ఎంత పల్చగా సాధ్యమైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే చిప్స్లా ఫ్లాట్గా ఉంటాయి, లేదంటే పూరీలా పొంగుతాయి, తర్వాత అప్పడాల్లో విరిగిపోతాయి. నా కిచెన్ క్యాబినెట్ చాలా పెద్దది కాబట్టి ఒకేసారి నేను ఒత్తేసాను. మీరు కావాలంటే 3-4 సార్లుగా చిన్న చిన్న ముద్దలుగా చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఒత్తుకున్నాక చిన్న చిన్న క్యూట్ డైమండ్స్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత పైన బాగా ఎక్కువగా పొడి పిండి చల్లండి. చూడండి, కత్తితో అడుగు నుండి ఇలా అంటే అలా ఎగిరిపడి వచ్చేస్తాయి. భలే ఉంది కదా చూడడానికి. ఇదంతా కూడా ఎక్కువ పొడి పిండి చల్లి ఒత్తుకుంటేనే వస్తాయి. తర్వాత ఈ డైమండ్స్ అన్నింటినీ ఓ జల్లెల్లో వేసి ఎగరేస్తుంటే ఎక్సెస్ మైదా అంతా దిగిపోతుంది. లేదంటే నూనెలో వేశాక తెల్లగా ఉండాల్సిన డైమండ్స్ ఎర్రగా వేగుతాయి, నూనె అడుగున కూడా మైదా చేరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ డైమండ్స్ని బాగా వేడెక్కిన నూనెలో కొన్ని వేసేసి హై ఫ్లేమ్ మీదే వేపాలి. డైమండ్స్ వేసాక పాన్ మధ్యలో చిల్లుల గరిటతో ఇలా సుతారంగా తడుతూ ఉంటే హై హీట్ మీద మరుగుతున్నటువంటి నూనెలో నుంచి వేడి సమాంతరంగా రిలీజ్ అయ్యి డైమండ్స్ చక్కగా తెల్లగా వేగుతాయి, అందులోనూ క్రిస్పీగాను. చూడండి, ఇలా లైట్ గోధుమ రంగులోకి రాగానే తీసి వెంటనే జల్లెల్లో వేసి గాలికి ఆరనివ్వాలి. వేడి మీద ఖచ్చితంగా మెత్తగానే ఉంటాయి ఈ డైమండ్స్. 2-3 గంటల తర్వాత షార్గా క్రిస్పీగా అయిపోతాయి. ఏ తెల్లగానే ఎందుకు, మేము ఎర్రగా వేపుకుంటాము, అప్పుడు డైమండ్స్ వేడివేడిగా కూడా క్రిస్పీగా ఉంటాయి అని అంటారా? ఓకే, అలాగే వేపుకోండి, నాట్ అన్ ఇష్యూ. అన్నట్టు ఆఖరిగా ఒక మాట, ఈ డైమండ్స్ మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్లోను తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.